హలో మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి సో ఫైనల్ గా ఎంసెట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే, సో దాని గురించి క్లియర్ కట్ అయితే చెప్తాను. సో కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి మొత్తం క్లారిటీ అయితే చెప్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేది డైలీగా పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా లైక్ అయితే చేయండిమా, ఒక 500 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లు వచ్చేస్తే ఏమి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇది వచ్చేసరికి ఏపీ ఎంసెట్ సంబంధించి సో ఇవాళ వచ్చిన ప్రెస్ నోట్ అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే నజీర్ అహ్మద్ అని చెప్పేసి సో మనకి ఏపీ ఎంసెట్ సెక్రటరీ కూడా ఉంటారు కదా, సో అతనైతే రిలీజ్ చేశారనమాట. సో మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఫేక్ అనుకుంటే సో నేనైతే ఏం చేయలేను, ఇవ్వాలా లేదంటే రేపు కానీ మీకు పేపర్లో క్లియర్ కట్ అప్డేట్ అనేది అయితే తీసుకొచ్చి వీడియో కూడా నేనైతే ప్రూఫ్ కింద అయితే పెడతాను అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ద ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ కండక్ట్ ఆఫ్ వెబ్ బేస్డ్ అడ్మిషన్స్ ఏపీ ఎంసెట్ ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసరికి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట. సో ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ అనేది అయితే ఉండదు. సో సెకండ్ కౌన్సిలింగే మీకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట. అయితే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 13th, ఓకేనా? సో ఎల్లుండి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనకి సో దీనికి సంబంధించి అప్డేట్ అనేది అయితే సో వెబ్సైట్లో కూడా మనకి ఇవాళ నైట్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ సో వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తారు. సో కాబట్టి అది మనకి 13th నుంచి సో ఈ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. సో అయితే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, సో రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకోవాలి అండ్ అంతేకాకుండా సీరియల్మెంట్ ఎప్పుడు, ఇలాంటి డేట్స్ అన్నీ కూడా మనకి రేపు పొద్దున్న పేపర్లు అయితే సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ప్రెజెంట్ అయితే ప్రెస్ నోట్ ఒకటే ఇవాళైతే రిలీజ్ చేశారు. సో కాబట్టి అది మాక్సిమం ఏంటంటే సో అందరూ కూడా ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పని అయితే లేదనమాట. మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే మీరు లైక్ స్పోర్ట్స్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, ఇలాంటి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే మీరు సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి వెరిఫై అయితే చేయించుకోవచ్చు అనమాట. సో కాబట్టి అది మనకి 13th నుంచి ఏంటంటే సో కౌన్సిలింగ్ అయితే ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో అయితే దీనికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రేపు మార్నింగ్ పేపర్లో వస్తుంది అండ్ వెబ్సైట్ కూడా రేపు అయితే అప్డేట్ అవుతుంది అనమాట. వీటిని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.